దేవుని నా మనకి మాయం కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు ఏసు క్రీస్తు మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం భయంకరమైన దినాల్లో మనం ఉంటూ ఉన్నాము మరి దేవునికి దగ్గరగా జీవించడానికి దేవునితో ఉండడానికి దేవునిలో బ్రతకడానికి ఆయన మళ్ళీ ఒక్కసారి మనకి కృపణ ఇచ్చాడు శ్రమలున్నాయి బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కలిగినా దేవుడు మనతో ఉంటే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మీ పట్ల జరిగించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము మీ కొరకు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు అనేక అద్భుతాలు మీ పట్ల జరిగిస్తూ ఉన్నాడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి ప్రార్థించుకుందాం దగ్గర తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా నీకు వందనాలు ఇగో దీని ఈ దినాన్ని మాకు ఇచ్చారయ్యా అనేక మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయినారయ్యా మాకైతే నువ్వు ఇచ్చినావు బాబు నీకు వందనాలయ్యా నాయన మమ్మల్ని నీలో బ్రతకడానికి నీతో జీవించడానికి మరొకసారి మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారయ్యా ఈ పాపపు లోకంలో మేము జీవిస్తున్నప్పుడు సాతానుడు మమ్మల్ని అనేక రీతిలుగా బాధ పెడుతూ హింస పెడుతూ నాయన మా శరీరాలను మా ఆత్మల్ని నశింపచేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉండగా సాతాన్ని జయించడానికి మాకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీకే మహిమ గనత ప్రభావాలు చెల్లించుకుంటున్నామయ్యే టీవీ దగ్గర వచ్చిన ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఆత్మకార్యాలు జరిగించండి అయ్యా ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు కానీ ప్రభా ను వారి పట్ల కార్యం జరిగించి నాయన మీరు మహిం పొందుకోమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఏ దుఃఖంతో ప్రభా నీ సన్నిధిలో కూర్చున్నారయ్యా అయ్యా వారి మరో అంగీకరించమని ప్రార్థిస్తున్నాం నాయన వారికి తోడుగా ఉండండి వారిని నడిపించండి వారి పట్ల అద్భుత కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా నీకు వందనాలయ వందనాలు జరిగించేవాడా నీకు వందనాలు ఆశ్చర్య కార్యాలు చేయవాడా నీకు వందనాలు లెక్కలేనన్న అద్భుత క్రియలు జరిగించేవాడా నీకు స్తోత్రాలయ అల్ఫా ఓ మేఘాన్నవ్ తండ్రి ఆది సంబూధుడా నీకు వందనాలయ్యా నాయనా మీరు కార్యము జరిగించండి అయ్యా మీరు పట్ల అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన ఇక బలహీనరాల్ని నీ బలముతో నింపి శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి ప్రభా నాతో మీరందరితో మీరు మాట్లాడమని మీరే మహిమ పొందుకునమని అందుకని శక్తులు బంధిస్తూ దురాత్మ సమమును అగ్నితో కాల్చివేస్తూ మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి తండ్రి అమ్మాయి అమ్మాయి మరి ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకోవాల్సింది యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి మరి ముప్పై వరకు మనం చదువుకుందాం ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశంను అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదువు హాలూయా హాలూయా ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును మేలిచ్చే దేవుడు ఇంకేమంటున్నాడంటే ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓపిరి సువామును పారవేము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తిని అందు నువ్వు ఆనందించదువు దేవుని తట్టు నీ ముఖం ఎత్తదువు నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ నువ్వు చెల్లించదు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోయబడినప్పుడు మీద చూసేదినందువు వినియమగల వాణిని ఆయన రక్షించును నిర్దోషి కాని వాణి నువ్వు ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడను హాలే ఎంత మంచి వాక్యం ఇది ఆయనతో సహవాసం చేసిన సమాధానము కలుగుతుంది ఎవరితో సహవాసం చేస్తున్నావు మనం పక్కింటి వాళ్ళతోనో లేకపోతే ఎవరితోనైనా ఫ్రెండ్స్తో సహవాసం చేస్తే సమాధానంగా ఉంటున్నారా మనం కొంచెం మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళ సమాధానంతో ఉంటారా మనతోనూ మనం బంగారం వేసుకున్నాం మనం బట్టలు వేసుకున్నాం మనం కార్లు కొనుక్కున్నా మన ఇంట్లు కొనుక్కున్నా వాళ్ళు మంచిగా అబ్బా వెరీ గుడ్ బాయ్ నువ్వు చాలా మంచిగా భయా నువ్వు చాలా ఉన్నావని సంతోషపడతారా మేలు చేస్తారా ఏదైనా కష్టం వచ్చింది అనుకో నీకు అన్నీ ఉన్నా కూడా ఏదైనా కష్టం వస్తే అబ్బా మేలు చేస్తారా వాళ్ళు వాడి కెమెరా అన్నీ ఉన్నాయి ఆమె కెమెరా అన్నీ ఉన్నాయి ఎందుకు మేలు చేయాలి వాళ్ళకి బాగా అభివృద్ధి పొందిపోతున్నాడు రా అంటారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు మన దేవుడు ఆయన అంటున్నాడు నీవు ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలకను ఇన్నారా మొదటి కొన్ని తీలకు రాసిన పత్రిక అధ్యాయం తొమ్మిదవ వచనంలో తన కుమార్ని సౌవాసమునకు పిలిచిన వాడు నమ్మదగినవాడు మన దేవుడు చాలా నమ్మదగిన దేవుడు మన దేవుడు కష్టపెట్టే దేవుడు కాదు మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు కరణ వాత్సల్యత గల దేవుడు ఎందుకో తెలుసా ఆయనలో మనం ఉండాలని ఆయనతో ఉండాలని అందుకే ఆది కాండట అధ్యాయం ఏదో ఏడవ వచ్చిన దేవుడు తన స్వరూపం అందు నరణి సృజించను దేవుని స్వరూపం అంది వారిని సృజించను స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించాడు ఆశీర్వదించడానికే ఆయన మనల్ని సృజించాడు సమాధానం ఇవ్వడానికి ఆయన సృజించాడు మేలు అనుగ్రహించడానికి ఆయన మనల్ని సృజించాడు ఉండాలని ఆయనతో ఉండాలని సహవాసం కలిగి జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అజ్యం ఏడో వచ్చిన వాళ్ళని దేవుడు మనల్ని పిలిచాను కానీ అపిత్రులుగా ఉండటకు ఆయన మనల్ని పిలవలేదు ఆయనతో జీవించాలని లాగుండాలని ఆయన సమాధానం ఇవ్వాలని శాంతి ఇవ్వాలని మనకి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే అన్నాడు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళని ఏలైనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు మన కొరకు ఆయన చనిపోయాడు యుక్త కాలమున మన కొరకు ఆయన చనిపోయాడు ఎందుకో తెలుసు ఆయన సహవాసంలో ఉండాలని నీ పాపాలన్నీ క్షమించి నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే డ్రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వలన మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము వాళ్ళలు నీతి మంత్రులుగా తీర్చడానికి ఆదా మావలు కూడా ఆయనతో సమ్వాసం కలిగి ఉండాలని ఏదైనా తోటలో వాళ్ళు ఉంచాడు కానీ సాతానుడు వచ్చి ఇది నిజమా తినొద్దని చెప్పాడా తింటే ఏమవుతుంది అని వారి మధ్యన వచ్చి అసమాధానాన్ని కలిగ చేశాడు దేవుని సహవాసం నుండి వేరు దేవునితో ఉండకుండా వాడు వేరు చేశాడు ఒకరినొకరు మాట్లాడుకోవడానికి ఒకరినొకరు నిందించుకోవడానికి సాతానుడు ప్రయత్నం చేశాడు దేవుని ఉగ్రతను వారి మీదకి తీసుకొచ్చాడు నా ప్రిబిడా నువ్వే రీతిగా ఉన్నావు దేవుని సహవాసంలో బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు నీకు సమాధానం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే అంటున్నాడు ఆనోకు ఆది కాండ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఆనోకు దేవునితో నడిచినాడు కాబట్టి మూడు వందల ఏండ్లు దేవునితో నడచు కుమారులను కుమార్తెలను కన్నాడు ఆయనతో సహవాసం కలిగి జీవించాడు ఆనకు కొనుపబడ్డాడంట మనకు తెలియదు చూసారా పిల్లలున్నా బిడ్డల కంటున్నా కూడా దేవునితో నడిచాడు దేవునితో సహవాసం కలిగి నడిచాడు ఆయన నువ్వు నడుస్తున్నావా నువ్వెవరితో నడుస్తున్నావు దేవునితో నడుస్తున్నావా ఈ లోకపు మనుషులతో నడుస్తున్నవా ఈ లోకపు సహవాసం కలిగి ఉన్నవా తాగుడు వ్యభిచారము మోసము అన్యాయము అక్రమము ఎదుటింటి వాళ్ళని కూలగొట్టడానికి కొరకు ఆ సహవాసంలో పాల్గొన్నవా నా బిడ్డ ఈ దినాన్ని నీకు ఇచ్చాడు బిడ్డ ఈ దినాన్ని నీకు ఇచ్చాడు ఆయన కొరకు జీవించాలని ఈ దినాన్ని నీకు ఇచ్చాడు ఆయన సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడు పిలిచినవాడు నమ్మదగినవాడు నేను సహవాసానికి ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా నమ్మదగినవాడు ఆయన నీకు మేలు చేయాలని సమాధానం అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు యహో గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినం యహోశివ దేవునితో సహవాసం చేసినందుకు ఆయన అంటున్నాడు నేనును నా ఇంటి వారిను యహోవాని సేవించదం ఆయనతో కలిసి ఉన్నాడు యహోశివ దేవునితో కలిసి ఉన్నాడు అందుకే అన్నాడు సూర్యుడా ఆగిపో ఆగిపోయింది చంద్రుడా నువ్వు అక్కడ ఆగన్నాడు ఆగింది ఒక్క మానవుడు ఎందుకో తెలుసా ఆజ్ఞిస్తున్నాడు సూర్యుడిని ఆజ్ఞ ఇచ్చాడు చంద్రుడికి ఆజ్ఞ ఇచ్చాడు చూసారా ఎందుకో తెలుసా నా దేవుడు నాతో ఉన్నాడు నేను ఏది చేస్తా ఆయన నాకు సహాయం చేస్తాడని ఆయనతో సహవాసం కలిగి జీవించాడు అందుకే అద్భుత కార్యాలు ఆయన పట్ల జరిగించాడు అందుకన్నాడు ఏ హో నేనును నా ఇంటి వారును ఏ హో వాని సేవిస్తున్నావా నువ్వు నీ భార్య నీ బిడ్డలు కలిసి దేవుని సేవిస్తున్నారా దేవుని సేవలో ఉన్నారా దేవునితో సహవాసం కలిగి ఉన్నారా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉన్నదా ఉదయ కాలంలో సాయంకాలమున దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నారా ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు ఓ పది నిమిషాలు ప్రార్థన చేయాలంటే విసుగుపడిపోతూ ఉంటారు అదే గంటలు టీవీ దగ్గర కూర్చుంటారు అదే సెల్ ఫోన్లో గంటలు గంటలు కూర్చుంటారు అదే ఫ్రెండ్స్తో గంటలు గంటలు కలిగి ఉంటారు కానీ ప్రభు అంటున్నాడు నా ప్రియబిడ్డ వారు వాళ్ళందరూ కాదు నువ్వు నాతో కలిసి ఉంటే ఇస్తాను మీకు ఇంకా అట్లా నోవా విషయంలో ఆది కాండమారు వైద్యం వచ్చిన దేవునితో కూడా నడిచిన వాడు ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు అయి ఉంటావు గనుక నీవు నువ్వు నీ ఇంటి వారి కొరకు ఓడ సిద్ధం చేసుకోమన్నాడు నడిచిన వాడు నీతిమంతుడయి ఉన్నాడు అని ఎందుకో తెలుసా దేవునితో కలిసినాడు దేవుని సహవాసంలో కలిసి ఉన్నాడు కాబట్టి ఓడ సిద్ధం చేసుకున్నాడు మనుషులందరూ వినలేదు కానీ ఆయన ప్రణాళిక ప్రకారంగా ఓడను తయారు చేసి ఓడలోకి ఆయనను ప్రవేశింపచేశాడు నా ప్రిబిడ ఈ వాక్యం ఏంటి నా ప్రిబిడ ఏ రీతిగా ఉన్నావు ఏలియాతో ఎలీషా సహవాసం చేశాడు ఆయనతో కూడా ఉన్నాడు ఆయన చేతుల మీద నీళ్ళు కూడా పోసిబడట వినరా ఏలియా కొనుకోబడినప్పుడు ఎలీషా అడుగుతున్నాడు అయ్యా నాకు పాలు దయచేయండి అయ్యా ఆత్మను దయచేయి నేను అన్నాడు కానీ దేవుడు దయచేశాడు మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నాము ఈ లోక మనుషులతో సహవాసం కలిగినమా ఈ లోకంతో సహవాసం కలిగినమా ప్రభు అడుగుతున్నాడు మనం దేవునితో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళని కోపచిత్తునితో సహవాసము చేయకుము రెండవ కొరింతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అవిశ్వాసలతో సాంగత్యము చేయుకుడి మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును కీర్తన కారుడు అంటున్నాడు ఇరవై ఆరో అధ్యాయం నాలుగవ వచనం పలికి మాలని వారితో సాంగత్యం చేయనని అని దావిద భక్తుడు అంటున్నాడు వేషధారులతో దుష్టుల సంఘ భక్తిలతో నేను సాంగత్యము చేయను అంటున్నాడు మనకు తెలుసు కీర్తన దాన్ని మొదటి అధ్యాయం దుష్టుల ఆలోచన చెప్పున్నాడు నడవక పాపుల మార్గం నిలవక ఆ పాసకులు కూర్చుండి చోటని కూర్చుండక ఏహో వా ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు దాని దివారాత్రము దేవునితో ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు వాడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదే ఆకువాడకతని తన కాలమందు పలమిచ్చే చెట్టు వలే ఉంటాడు ఆ నువ్వు పలమిచ్చే చెట్టుగా ఉంటావు ఎప్పుడో తెలుసా ఇవన్నీ నువ్వు నెరవేర్చుకున్నప్పుడు దేవునితో కలిసినప్పుడు దివారాత్రమైన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయనతో జీవించినప్పుడు దేవుడు చెట్టు వాడక పలమిచ్చు కాలమందు చెట్టు అలె ఉంటావు హాలె లూయ హాలె లూయ మరి మార్తలు మనకు తెలుసు మరి మార్తల దగ్గరికి వేసే పిలిచినప్పుడు ఆహ్వానించండి మరియా దేవుని దగ్గర పాదాల దగ్గరికి వచ్చింది మార్త అనేకమైన పనులు పెట్టుకుంది ఎన్నో పనులు ఎన్నో పనులు పెట్టుకుంది మార్త అనేకమైన పనులు పెట్టుకుంది మనం కూడా అంతే ఎన్నో పనులు పెట్టుకుంటాం భోజనాలు పెట్టుకుంటాం మావి పెట్టుకుంటాం టైం అంతా పెళ్ళ కూడా చూస్తాం అన్ని పనులు అన్నీ చేస్తారు కానీ వాక్యానికి మాత్రం సమయం ఇయ్యరు వాక్యానికి ప్రార్థనకు సమయం ఇయ్యరు వాక్యం ఐదు నిమిషాలు చెప్పండి అంటారు మరి వాక్యం కూడా ఎందుకు చెప్పాలి ఐదు నిమిషాలు కూడా ఐదు నిమిషాలు కూడా చెప్పొద్దు మరి వాళ్ళకి చెప్పొద్దా కానీ మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందట మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు మనం కూడా ఈ లోకంలో అన్ని పనులు పెట్టుకుంటాం ఆయనతో జీవించడానికి అసలు టైమే ఉండదండి కాలం లేచినప్పటి నుంచి రాత్రి దాకా పండుకునే దాకా పనులే పనిలే 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 ఎన్ని పనులు ఉంటాయో విపరీతమైన పనులు మరి దేవునితో ఎప్పుడు కూర్చుంటావు దేవునితో ఎప్పుడు ప్రార్థిస్తావు నీ కష్టాలన్నీ ఆయనకి ఎప్పుడు చెప్పుకుంటావు నీ బాధ అంతా ఆయన దగ్గర ఎప్పుడు కుమ్మరించుకుంటావు అన్న ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది అన్న ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది నాకు ఈ బాధ కలిగిందయ్యా నువ్వు అలా ప్రార్థించమని ప్రభు అడుగుతున్నాడు ఈ దినాన్ని ఆయనతో సహవాసం కలిగి జీవించాలని ఇష్టపడుతున్నాడు ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది అంటున్నాడు కానీ ఈ లోకంలో స్నేహితులని నమ్ముతూ ఉంటాం స్నేహితుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు చూద్దాం మీకు ఆ గ్రంథం ఏడవాద్యం ఐదో వచ్చినంలో స్నేహితుని ఎందుకు నమ్మకించొద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కావుగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులు ద్వారములకు కాపెట్టం స్నేహితుని నమ్మొద్దంటున్నాడు ముఖ్య స్నేహితుని నమ్మొద్దంటున్నాడు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరిని నమ్మొద్దంటాడు ప్రభు మరి ఎవరిని నమ్మాలి అంతే అందరి మోసగాళ్ళని అందుకే అన్నాడు స్నేహితుని నమ్మద్దు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు ఇరుమియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచ్చినం అన్న నీ సహోదరుల సైతము నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేర్చున్నారు నీ వెంబడి గేలు చేదురు వారు నీతో దయగా మాట్లాడినను మాట్లాడుచునను వీరు వారిని నువ్వు నమ్మకూడదు చూసారా సహోదరుని మాట్లాడద్దు అంటాడు సహోదరుని సైతం కూడా ఇంటివారు కూడా మనకు తెలుసు ఆస్తుల కోసం ఒకరికొకరు చంపేస్తున్నారు తల్లిదండ్రులని చంపేస్తున్నారు బిడ్డలు తల్లిదండ్రులు చంపేస్తున్న తల్లిదండ్రులు ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కదా రవ్వ అన్నాడు ఇలా ఎవరిని నమ్మద్దు బిడ్డ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుని అన్నాడు కాబట్టి మనం అంటాడు మీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచ్చాను ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును రెండు చేతులతోనూ కీడి చేయ పూను కొందరు అధిపతులు బహుమానం కోరుదురు న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయదురు నమ్మొద్దు అన్నాడు ఎవరిని నమ్మొద్దని ఇంటి వాళ్ళని నమ్మొద్దు బయట వాళ్ళని నమ్మొద్దు వారిలో మంచివారు ఎట్లుంటారంటే ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచు కంటే నువ్వు ముండ్లు ముండ్లుగా నుంరు నీతిమంతులు యథార్థంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉంటుంది చూసారా అందుకని నడి మీ ఆ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనములో మీలో ప్రతి వాడిని తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలను ఏ సహోదరునైనా నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండెమలు చెప్పటికై తిరుగులాడుచున్నారు సత్యము పలకక ప్రతి వాడుని తన పొరుగువాడిని వంచును అబద్ధపులాడుటకు తమ నాలుకల అభ్యాసం చేసినారు ఎదుటి తప్పులు పట్టవాలని ప్రయాసపడదురు నీ నివాస స్థలం మధ్య నుండి వారు కపటులై నన్ను తెలుసుకొనకున్నారు చూసారా నమ్మొద్దంటున్నాడు ఏ స్నేహితుని నమ్మొద్దని కొంప ఉంచుతారట అబద్ధాలు ఆడడానికి తిరుగులాడుతూ ఉంటారట మోస పనులు చేస్తూ ఉంటారట సత్యం పలకక సత్యం లేదండి ఈ దినాల్లో అంత అబద్ధమే కానీ అబద్ధానికే నమ్ముతారు అందరు సత్యం ఎవరు నమ్మరు కానీ దేవుడు సత్యవంతుడు నీతిమంతుడు యథార్థవంతుడు మన దేవుడి గొప్పవాడు అలాంటి వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు అలా నువ్వు ఆయనలాగా ఉండాలని ఆయన సత్యంలో నువ్వు జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు వీళ్ళందరినీ నమ్మద్దు నన్ను నమ్ముకో నేను నీకు సహాయం చేస్తానని అందుకే నా పోస్తులు కార్యములు రెండో అద్యం నలభై రెండవ వచ్చనం అపోస్తులు బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేతి అందును ఎడతెగక్క ఉన్నారు మనం ఆ రీతిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఎడ తేగక్క ప్రార్థన ఎందు రొట్టె విరుచుట ఎందు సహవాసం ఎందు బోధ నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం విని వాక్యం చదువు ప్రార్థన చేయి ఆయన తల ఉండు ఆయనలో జీవించు దేవుని పట్ల అద్భుత కార్యం చరిగిస్తాడు నా ప్రిబిడ్ రాధిక అన్నాడు మొదటి కొరింతీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగిందము హాలూయ హాలూయ మన పిలిచిన వాడు నమ్మదగినవాడు ఆయన సహవాసానికి పిలుస్తున్నాడు మనల్ని రండి బిడ్డ రండి నా సహవాసానికి రండి మీకు మేలు కలుగుతుంది సమాధానము కలుగుతుంది ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కానీ మనం ఏమంటున్నామంటే ఫలించే సవాసం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు యహోన్ సువార్త పదిహేను అధ్యాయం ఐదవ వచ్చినం అంటాడు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవరి ఎందు నిలిచిండునో వాడు బహుగా ఫలించను హాలూయ ఆయన సవాసంలో మనం జీవించినప్పుడు తీగలుగా ద్రాక్షవల్లికి నేను తీగను మీరు నా ఎందు నిలిచి ఉండాలి తీగ ఎందు మనమైతే ఎప్పుడైతే నిలిచింటామో ఫలిస్తాము ప్రభులో మనం నిలిచినప్పుడు మనం ఫలిస్తాం అందుకన్నాడు పదిహేను వాజ్యాం నాలుగో వచ్చినంలో నా ఎందు నిలిచి ఉండడి మీ అందు నేను నిలిచిందును పదిహేనో వాద్యం యహన్స్ వార్త ఏడవచ్చు నా ఎందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండి అలా ఏ దీష్టం అడుగు అవి నీకు అనుగ్రహించబడినంటాడు ఆయన ఎందుకు మనం ఉండాలి మన ఎందు ఆయన ఉంటాడు ముందు అంటాము మీరు నా ఎందు ఉండండి అయ్యా అంటాం కాదు మనం ఆయన ఎందు ఉండాలి ఆయన మన అందు ఉంటాడు అప్పుడు నీకేం కావాలో ఆయన ఇస్తాడు నా ప్రిబిడ ఈ వాక్యం ఇటు నా ప్రిబిడా నువ్వెవరి ఎందుంటున్నావు ఈ లోకం ఎందుంటావా సెల్ఫోన్ ఎందుంటున్నావా టీవీలు ఉంటున్నావా లోక మనుషులతో సాంగత్యం చేస్తున్నావా చెడు సాంగత్యం చేస్తున్నావా నువ్వెవరు చేస్తున్నావు నాకు తెలియదు కానీ అంధకార శక్తులు అన్నిటినీ అంధకార క్రియలు అన్నిటినీ విసర్జించు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవచ్చిన వలన గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకోండి మనం ఆ వెలుగు సంబంధాల వలె మనం ఎప్పుడైతే నడుచుకుంటామో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుచు ఆయనకు మనం వెలుగు సంబంధాలు కావాలని ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు వచ్చేసరా వెలుగు సంబంధులుగా ఉండాలని చీకటి సంబంధులుగా ఉండొద్దు అంటున్నాడు మనం వెలుగు సంబంధులుగా ఉంటున్నామా మనం ఏ రీతిగా ఉంటున్నాం దేవునిలో మనం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు దేవుళ్ళు మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే రెండో కొరింతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చదివితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొకడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుగునకు చీకటికి ఏమి పొత్తు క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధము అవిశ్వాస విశ్వాసకి పాలెక్కడిది చూసారా దేవుని ఆలయములకు విగ్రహములతో ఏం పొందిక మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం ఆలయలు ఆలయ లుయ్యా అవిశ్వాసులతో సహవాసం వద్దంటున్నాడు అంటున్నాడు మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటున్నాడు కాబట్టి నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం నీతిగా బతకాలి మనం యథార్థంగా బతకాలి అది ఆయన ఇష్టపడుతున్నాడు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం నేను వారిలో నివసించదును ఎప్పుడైతే దేవునితో సవాసం కలిగి జీవిస్తావో ఆయన అంటున్నాడు నేను వారిలో నివసించదును నేను వారి దేవుడిని వారు నా ప్రజలయ్యిందు హాలూయా హాలూయ కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపిత్రమైన దాన్ని ముట్టకొడుకడి అని ప్రభు చెప్తున్నాడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను మీకు తండ్రిన ఎందును మీరు నా కుమారులను కుమార్తెలు అయ్యిందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు ఆ లూ ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఎవరైనా పెద్ద సినిమా యాక్టర్ వచ్చిందనుకోండి వాళ్ళ కుమారుడు అని చెప్పుకుంటే ఓ గ్రేట్గా ఫీల్ అయిపోతారు మినిస్టర్లు వస్తే ఓ చాలా గ్రేట్గా ఫీల్ అయిపోతారు వాళ్ళతో మేము ఫోటోలు దిగినామండి వాళ్ళు ఆ హలో అని మాకు సెకండ్ ఇచ్చారని వాళ్ళతో మేము భోజనం చేసామండి అంటారు ఈలో కధికారులతో కానీ ఆయన కుమారులుగా కుమార్తెగా నేను ఉంచుకుంటానంటున్నాడు ఎంత గొప్ప దేవుడు తెలుసామని దేవుడు అద్భుతాలు చేయవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు అందుకే అంటున్నాడు సామెతల్లి గ్రంథం ఒకటి అధ్యాయం పదిహేను వచ్చినం అంటున్నాడు నా కుమారుడా నీ వారి మార్గంలో పోకము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకును కీడు చేయటికే వారి పాదములు పరికెత్తను నరహత్య చేయుటికే వారు త్వరపడుచున్నారు అందుకే కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ చే దేహం అందున్నాను దేహం విడిచినాను ఆయన కిష్టిలమై ఉండే మిగుల మిగులు ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం హాలూయ ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నాను ఈ దేహమున్నాను దేహం విడిచినను ఆయన కొరకు ఉండాలని పౌల్ భక్తుడు అంటున్నాడు నా ప్రివిడి వాక్యం వింటున్న నా ప్రివిడ ఎవరితో సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నావు అందుకే ఆయన అంటున్నాడు యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మరి ఇరవై ఒకటవ వచనంలో ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలగను ఆయన నీకు మేలు కలిగను ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాట వినాలి ఆయన చెప్పింది చేయాలి కాకి విన్నది ఏళ్ళు ఆకు రొట్టె తీసుకుని పోయింది మాంసపు రొట్టె తీసుకుని కాకి మాటింది చేప విన్నది ఏలియా మరి యోనా వచ్చినప్పుడు యోనాని సముద్రంలో పడేస్తున్నప్పుడు రెడీగా చేపకు ఆర్డర్ ఇచ్చాడు చేప వచ్చిందో తెలుసు రెడీ గురించి చూసారా చేపంది మనుషులు వింటలేరు ఆయన మాట వింటలేరు అందుకంటున్నాడు ఆయన నోటి ఉపదేశం అవలంబించము ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనము సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినా ఆయన వైపుకు మనం తిరిగితే వారు ఏ వైపు తిరిగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరిస్తున్నట్టు ఆయన వైపుకు మనం తిరిగితే అందుకంటున్నాడు యషియా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ అర్చనములు అంటున్నాడు వారు ఏహో వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచదు అంటాడు ఎవరి వైపు తిరుగుతున్నావు ఈ లోకం వైపు తిరుగుతున్నావా డాక్టర్ల వైపు తిరుగుతున్నావా మనుషుల వైపు పరులెడుతున్నావా నా ప్రిమిడానికి స్వస్థత కావాలంటే ఆయన వైపు తిరిగితే ఆయన అంటున్నాడు ఆయన వారి ప్రార్థనను అంగీకరించి నీవే వేదనతో ఉన్నావు ఏ బాధతో ఉన్నావు ఏ దుఃఖంతో ఉన్నావు ఏ పనులు అవ్వటం లేదో నీ ఏ శ్రమతో ఉన్నావో ఉద్యోగం లేక పెళ్ళిళ్ళు కాక ఎన్ని అవస్థలు పడుతున్నావో ఆయన ప్రార్థన ఆయన వైపు తిరిగితే ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని అంటున్నాడు యశాయా గ్రంథం యాభై ఐదు అవధ్యాయం ఏడవచ్చున్నాను భక్తిహీనులు తమ మార్గంలో విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఏ వైపు తిరిగిన ఎడలా ఆయన వారి ఎందు జాలి పడతాడట మన దుష్ట తలంపులు తీసివేయమంటున్నాడు భక్తిహీనులు మార్గంలో మనం నడవద్దు అంటున్నాడు అందుకంటున్నాడు వారు ఏ వైపు తిరిగిన ఎడలా ఆయన వారి ఎందు జాలి పడును వారు మన దేవుని వైపు తిరిగిన యెడల బహుగా క్షమిస్తాడట ఆలలుయ్య ఆలలుయ మళ్ళీ క్షమించే దేవుడు మళ్ళీ నడిపించే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అందుకే అంటున్నాడు సర్వశక్తుని వైపును తిరిగిన ఎడలా ఆయన మాటను నీ హృదయంలో ఉంచి కొన్ని ఎడల చూసారా మన హృదయంలో ఆయన మాట ఉంచుకోవాలి ఆయన మాట అందుకంటున్నాడు యశి ఆ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో చదివితే నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన ఏ అనగు నేను నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును ఆయన నడిపిస్తాడట మనల్ని ఆయన త్రోవలో నడిపిస్తాడట ఎప్పుడు నడిపిస్తాడంటే ఆయన నోటి ఉపదేశాన్ని మనం అవలంబించినప్పుడు ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనకు తెలుసు లూది అక్కడంతే లూదియా వ్యాపారం కొరకు వ్యాపారం చేసుకుందాం అని అక్కడికి వెళ్ళింది కానీ పౌలు చెప్పు మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచింది ప్రభు ఆమెను హృదయాన్ని తెరిచాడు అందుకే పిలిపి పట్టడానికి అంతటికీ ఆమె గొప్ప దైవ జనరాలుగా పిలువబడ్డాది నా ప్రిబిడ్డ నీ వాక్యం వింటున్నా నా ప్రిబిడ్డ ఆయన మాటలు వింటున్నావా ఆయన ఉపదేశాలు వింటున్నావా అందుకే నేను లేదు కాండము ఇరవై ఆరవ అధ్యాయ మూడవ వచ్చిన వాళ్ళని మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఆ దేశంలో మీకు క్షామం కలిగ చేసేద్రు మీరు పండుకొన్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టాడు హాల లూయ ఆయన మాటలు మనతో ఉండి ఆయనతో సహవాసం చేస్తే మేలు కలుగుతుంది సమాధానము కలుగుతుంది ఎవడ భయపెట్టడం మనల్ని అందుకే అంటున్నాడు నా మందిరం మీ మధ్య నుంచదును నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడిని మీరు నాకు ప్రజలయ్యిందును ఎంత గొప్ప మాటలండి నా ప్రివిడ ఈ వాక్యం వింటున్నా నా ప్రివిడ దేవుడు అంటున్నాడు ఎవరు మిమ్మల్ని భయపెట్టరు మీరు ప్రవర్తించిన ఎడల కట్టడాలను ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ప్రవర్తించిన ఆ దేశంలో నేను మీకు క్షేమం కలెక్ట్ చేస్తాను మీరు పండుకున్నప్పుడు ఎవడని మిమ్మల్ని భయపెట్టాడు నా మందిరముని మీ మధ్య నుంచి నేను మీ మధ్య నాటి చదును మీకు లూయా మీకు మీరు నాకు ప్రజలు అయ్యిందు ఇందాక అక్కడ చదువుకున్నాం మీరు కుమార్తెలు కుమారులయి ఉంటారు అన్నాడు మీరు నా ప్రజలు అంటున్నాడు ఆయనతో సావాసం కలిగి ఎన్ని గొప్ప మేలులు ఉన్నాయమ్మా మనం అంటున్నాడు అందుకే సామెతలు గ్రంథం పదహార అధ్యాయం ఇరవై వచనంలో ఉపదేశం నాకు చెవియొగ్గువాడు మేలును యహోవాను ఆశ్రయించువాడు ధాన్యుడు హాల లూయా హాల లూయ సామెతలు నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చనంలో ఉపదేశంను విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకున్నాము అది నీకు జీవము జీవాన్ని ఇస్తాడు ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు స్వస్థపరిస్తాడు ఉద్యోగం ఇస్తాడు మేలు కలుగ చేస్తాడు నీ కుటుంబంలో ఇస్తాడు ఎంత గొప్ప దేవుడానికి అంటున్నాడు ఇంకా మనం చూస్తే యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొను సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందుతావు నీవు అభివృద్ధి పొందాలని అంటే ఇవన్నీ దుర్మార్గత పాపము పగ ద్వేషము ఈర్ష కక్ష తాగుడు వ్యభిచారము ఇవన్నీ నువ్వైతే ఎప్పుడైతే తీసివేసేస్తావో నీ ఇంట్లోంచి ఎప్పుడైతే తీసివేసేస్తావో అప్పుడు నువ్వేమవుతావంటా సర్వశక్తిని ఎందుకు ఆనందించదు హాలె లూయ ఇరవై ఆరో వచనములు అంటాడు దేవుని తట్టుని నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనం ఆలకించను నీ బ్రొక్కుబడి నువ్వు చెల్లించదు మరియు నీవు దేని యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను హాలూయ నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీ పడద్రోయబడినప్పుడు మీద చూచత నందువు వినయము వారిని ఆయన రక్షించును నిర్దోషి కానివైనను ఆయన విడిపించను అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపిబడి ఆ లేలుయా హాలెలు లేలు వాక్యం పెట్టున్నా నా ప్రిబిడా అంత ఏ రీతిగా ఉంటావో నాకు తెలియదు కానీ ఈ నలభై దినాలు ఆయనతో సహవాసం చేస్తే మళ్ళీ నేను మళ్ళీ మళ్ళొక్కసారి రాసుకుని చదువుకోండి దేవుడు మీ పట్ల కార్యం జరిగిస్తాడు మేలు కలిగి చేస్తాడు సమాధానం కలిగ సమాధానం కావాలనుందా ఆయనతో సహవాసం చేయి ఆయనలో ఉండు ఆయనలో జీవించు దుర్మార్గతను తీసివే సర్వశక్తుని వైపు తిరుగు ఆయన మాట నోటి మాటలు అవలంబించు అప్పుడు సర్వశక్తుడు ఆయన ఎంతో ఆనందిస్తావు నువ్వు ప్రార్థన చేయగా ఆయన నిమ్మనవి ఆలకిస్తాడు హాలెలుయ్యా ప్రార్థించుకుందామా హాలె లుయ్యా హాలియా గొప్ప దేవుడు వయ్యా మా ప్రార్థన అంగీకరించే దేవుడు నీ వైపుకు మేము చూస్తున్నామయ్యా నువ్వు మా పట్ల కార్యం జరిగించాలని మా ఇంట్లో సమాధానం ఉండాలని మా ఇంట్లో నెమ్మది ఉండాలని మేము కోరుకుంటున్నామయ్యా నీలో మేము జీవించడానికి వాక్యం వింటున్నా ప్రతి బిడ్డను బలపరచండయ్యా ఆత్మ కార్యాలు జరిగించి ఆత్మ తండ్రి మీకు స్తోత్రాలు కృప చూపువాడా మీకు స్తోత్రాలు ఆ సరే కార్యాలు జరిగించేవాడా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలీదయ్యా వేదన్ని తీర్చండి అయ్యా అయ్యా వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం ఇవ్వండి అయ్యా వివాహాలు జరిగించండి అయ్యా వేదన్ని తొలగించండి అయ్యా ఉద్యోగాల్లో నెమ్మది ఇవ్వండి అయ్యా పని పాటల్లో ఇవ్వండి బిడ్డల నా ఆశీర్వదించండి నీ కౌగిట్లో మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్నా ఏ సతి పరిశుద్ధ నామమును మమ్మల్ని బట్టి అడుగుచినంత్రి అమ్మాయిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించు కాక మరి తప్పకుండా మీరు వాక్యం ద్వారా అనేక మంది బలపడుతున్నారు తప్పకుండా ఈ టీవీ కార్యక్రమంని బలపరచాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండడానికి మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన రీతిగా తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న అకౌంట్ నెంబర్ ఉంది తప్పకుండా అకౌంట్కి మీరు పంపించండి ఆత్మీయ మేలులు పొందుకోండి దేవుడితో సహవాసం కలిగి జీవించండి దేవుడు మీకు మేలు చేస్తాడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక అమ్మాయి